నాయుడు, నీకో దండం. ఇంకా చాలు, ఆపేయి, మా వల్ల కాదు. ఇంకోటి చెప్పనా, అతడు సినిమాలో డైలాగ్ ఉంటది, నా మానాన నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే అంటూ ఎంఎస్ నారాయణ గారు చెప్పే డైలాగు. అచ్చంగా నీ తీరు, నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు, ఆలోచించే విధానం చూస్తే అదే గుర్తొచ్చి నవ్వొస్తుంది. అధికారంలో ఉన్న మా ఎర్రియంగళప్పలు ఏదో వాళ్ల మానాన్నాళ్ళు ఒకడు కులాన్ని పోగేసుకుని మరొకడు మతాన్ని వాటేసుకుని వాళ్ల రాజకీయాలు వాళ్ళు చేసుకుంటా ఉంటే నువ్వు మళ్ళీ దేశం అంటూ, దేశం గొప్పతనం అంటూ, మన సత్తా అంటూ మనం అసలు ఏం చెయ్యగలం, ఎలా చెయ్యగలం, వచ్చే 20-30 ఏళ్లలో దేశాన్ని, తెలుగు ప్రజల్ని ఏ స్థాయిలో నిలబెట్టగలమని ఇలా ప్రజెంటేషన్ల మీద ప్రజెంటేషన్లు ఇస్తా అంటే పెళ్లాన్ని వదిలేసిన సన్యాసికి అధికారం, అవినీతి తప్ప వేరే ఏమీ తెలియని అహంకారానికి, ఎక్కడ ఏ యూనివర్సిటీ నుంచి ఏ ఏడాది ఏ డిగ్రీ తీసుకున్నాడో తెలియని నిశానీకి, పేపర్లు కొట్టేసి పాస్ అయిన పనికి మాలినోడికి ఏం అర్థమవుతుంది, ఎలా అర్థమవుతుంది? ఒకడేమో దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయనగానే పాకిస్తాన్ని, పక్కనే ఉన్న చైనాని బూచిగా చూపించి బతికేస్తున్నాడా? ఇంకొకడేమో కోట్లాది కోట్లు ప్రజల సొమ్ముని పందికుక్కులా మింగేస్తూ మీ బిడ్డని, గాడిద గుడ్డుని, పెత్తందార ఇంట్లో పాలేర్ని అంటూ కట్టుకథలతో బ్రతికిడుస్తున్నాడు. నువ్వేమో ఇలా ఇన్నోవేటివ్గా, ఇన్ఫర్మేటివ్గా, ఇన్స్పిరేషనల్గా, విజనరీగా మన బలం అంటూ పక్కా ప్రణాళికలతో ప్రదర్శనలిస్తాంటే మా వల్ల కాదు బాబోయ్, మా వల్ల కాదు అంటూ ఈ ముసలిముతక ప్రాణాలు గిల్లా 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 కొట్టేసుకుంటానంటే నమ్ము. ఏది ఏమైనా నాయుడు, నచ్చావు. గల్లీ రాజకీయాలు చేసుకునే సిల్లీ విధవల పాలనలో కూడా యు ఆర్ రియల్లీ ఇన్స్పైరింగ్ అస్ విత్ యువర్ ఎఫర్ట్స్ ఫర్ అవర్ బెటర్ ఫ్యూచర్. హ్యాట్స్ ఆఫ్ నాయుడు, హ్యాట్స్ ఆఫ్.